నిధులు ఖజానాకు మళ్ళింపు గ్రామ సచివాలయాలతో సమాంతర వ్యవస్థ పనులు చేయలేక ప్రజలకు చెప్పలేక ఉత్సవిగ్రహాలుగా మారిన సర్పంచులు ఖాతాలు ఖాళీ కావడంతో నిస్సహాయత నిధులు విధులు లాగేసుకున్న సర్కారు దీర్ఘకాలం బిల్లుల పెండింగ్లో కుదేలు గ్రామ స్వరాజ్య లక్ష్యానికి దూరంగా పాలన ఇదొకటి గేమ్ నడిపించడం ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికి పాలన అందుతుంది ఇప్పటికే కాకపోతే నిజం గ్రామ స్వరాజ్యం అనేటువంటిది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పంచాయతీలకు సర్వాధికారాలని కట్టబెడతాయి బట్ ఎవరు కట్టబెట్టారు చంద్రబాబు కట్టబెట్టారా ఎన్టీ రామారావు కట్టబెట్టారా జగన్ రాజశేఖర రెడ్డి కట్టబెట్టారు వీళ్ళు కట్టబెట్టారు గతంలో కట్టబెట్టే ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో కొన్ని మిస్యూజింగ్లు జరిగినాయి ఆ తర్వాత ఆగిపోయింది గ్రామీణ రాజకీయాల్లో ఇప్పుడు ఖచ్చితంగా ఇది రాయాలనుకుంటే దాంట్లో వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది అనేటువంటిది అబద్ధం ఎందుకు పెన్షన్లు ఇప్పుడు నేరుగా ఇళ్ళకి అందుతున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో ఇదివరకైతే అక్కడ ఉన్నటువంటి సర్పంచ్లు వాళ్ళ చెప్పు చేతల్లో నడిచేటువంటి పరిస్థితి అట్లాగే సంక్షేమ పథకాలు ప్రభుత్వాలకు సంబంధించిన సంక్షేమ పథకాలు అవి ప్రజలకు నేరుగా అందుతున్నాయా ఆగుతున్నాయా పల్లె ప్రాంతాల్లో ఖచ్చితంగా అందుతున్నాయి దాంట్లో సర్పంచుల పాత్ర కానీ పాలకుల పాత్ర కానీ లేదు అది నిజం అది దానికి కారణం ఏంటి అన్నటువంటిది తెలిసిందే రాజకీయ పరమైన నిర్ణయాలు తీసుకుంటారు అక్కడ ఇది నేరుగా అందుతున్నటువంటి అక్కడ పాలన పరంగా ఎట్లాంటి లోటు లేదు నరేగా స్కీమ్ గ్రౌండ్ లెవెల్లో పల్లెల్లో నరేగా స్కీమ్ నడవట్లేదా ఖచ్చితంగా నడుస్తుంది అలాగే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి మంచినీటి ఇవి లేకపోతే స్కూళ్ళు ఏర్పాటు కానీ నాడు నేడు స్కూళ్ళు లేకపోతే ఆసుపత్రులు ఆర్బీకేలు ఇవన్నీ వచ్చినాయా రావట్లేదా అవన్నీ గ్రామ స్వరాజ్యంలో భాగం కాదా కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నికైనటువంటి వాళ్ళకి సంబంధం లేదు నిజం దానికి పరిష్కారం ఏంటన్నటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాకపోతే ఇక్కడ సమస్యల్లో అదేమీ అందట్లేదు అని చెప్పడం మాత్రమే సమస్య గ్రామ స్వరాజ్యానికి సంబంధించిన దాంట్లో వక్రీకరించుకునేటువంటి అంశం అది మాత్రమే ఉంటుంది లేకపోతే మాకు ఆ అధికారం లేదు ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది ఎన్నిక